చాలా బాగుందండి. అందులో ప్రశాంత్ దీనిలో వెలివేషన్స్ పెట్టడం అండ్ ప్రభాస్ యాక్టింగ్, శృతి హాసన్ లైక్ ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బ్యూటిఫుల్నెస్ చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక మెయిన్ అని ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఇక్కడ ఒక అమ్మాయిని సేవ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది, అక్కడ కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసి ఒక లేడీ వాళ్ళ డాడీని ప్లేస్ని రీప్లేస్మెంట్ తను మొత్తం కంట్రోల్ చేసి అనేసి ప్రామిస్ తీసుకుంటుంది. సో అక్కడ నేను కొంచెం కనెక్ట్ అయ్యాను యాజ్ ఎ డాటర్గా, యాజ్ ఎ వైఫ్గా. నేను అక్కడ ఫ్యూచర్లో ఫైట్స్ బాగున్నాయండి, ప్రభాస్ని బాగా చూపించారు, లైక్ కట్అవుట్స్ కూడా చాలా బాగా చూపించారు. ఆ మాత్రం ఉండాలండి ఆ కట్అవుట్కి, లేకపోతే ఎలా ఉంటుంది ఆ వాయిస్కి ఆ కంట ఏమంటారు అది సెట్ అవుతుంది ఆ కట్అవుట్కి ఆ వాయిస్ అంతే. డబ్బింగ్ బాగాలేదు అంటున్నారు, అంత సీన్ లేదు, అల్టిమేట్ ఉంది, అలానే సెట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందంటారు నిజమేనా? లాగ్ లేదని కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, నాట్ ఎట్ క్లియర్ అన్నమాట. విజువల్స్ సప్ సప్న వచ్చేసి వెళ్ళిపోతున్నాయి అండ్ అక్కడ కొంచెం స్టోరీ కూడా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఏమవుతుంది ఇది, ఫ్లాష్ బ్యాక్ ఆ ప్రెసెంట్ ఆ లేకపోతే ఫ్యూచర్? అవును ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండే బాండింగ్. అది మనం చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బట్టి ఉండదు. ఒకసారి ఒక దాంట్లో బ్యూటిఫుల్ గా ఉండాలి, ఇంకో దాంట్లో బ్యూటిఫుల్ గా ఉండరు, అందుకనేసి మనం అలా జడ్జ్ చేయలేము. లేదు అమ్మ సెట్ అయింది, కాకపోతే ఆమెకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుంటే రోల్ ఇచ్చుంటే బాగుండి అనిపిస్తుంది. బానే ఉంది మాదిరి, ఓ మాదిరి అంతే. కేజీఎఫ్ తో పోల్చొచ్చు అమ్మా, అంతకన్నా బాగుందా? కొన్ని కేజీఎఫ్ విజువల్స్ లైక్ వెనకాల బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్స్ అలానే అనిపిస్తుంది, కొంచెం సిమిలర్ గా ఉంది కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే. మ్యూజిక్ ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్లా? అలా సాంగ్స్ కూడా ఎక్కువ లేవండి, లైక్ అంతే. మదర్ సెంటిమెంటా ఇది, ఎలా ఫ్రెండ్ సెంటిమెంటా, మదర్ సెంటిమెంటా? మదర్ సెంటిమెంట్ కొంచెం ఉంటే బాగుండి అనిపించింది, ఫ్రెండ్ సెంటిమెంట్ కూడా ఉంది. లైక్ ఫ్యూచర్ వచ్చేసి వాళ్ళ ఇద్దరు ఎనిమీస్ అవుతారా, లేకపోతే అలానే బాండింగ్ ఉంటుందా, వాళ్ళ మధ్య ఏమవుతుంది అనేది సెకండ్ హాఫ్ పెట్టాడు అనుకుంటున్నాను నేను. పార్ట్ టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. సినిమా చూడొచ్చాండి? అంటే ఫస్ట్ టైం చూస్తే సినిమా అర్థం కాదు, మీకు ఎంతైనా 2 times 3 times చూస్తేనే అర్థం అవుతుంది. అంటే ఆ విజువల్స్ సబ్జెక్ట్ వచ్చేసి అర్థమే కాబట్టి అర్థం కావట్లేదు. కొంచెం నీట్ గా కొంచెం ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంది. ప్రసన్న డైరెక్ట్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తారు? డై హార్డ్ ఫ్యాన్స్ కోసం లవ్ యు డార్లింగ్స్. మేడం ఒక్క నిమిషం, కానీ అంత వైలేషన్ అనేది చూపించాడు అనమాట. మదర్ కానీ ఒక టీచర్, టీచర్ అయినప్పుడు ఏంటంటే వైలెన్స్ అనేది ఎక్కువ చూపించాడు. కానీ మదర్ ఏ చెప్తే అన్యాయం జరుగుతుంది, నువ్వు వెళ్ళరా కాన్సారా, కానీ అసలుకి ఆ పాయింట్ అయితే అసలు మాస్ మెంటల్ అనే చెప్పొచ్చానా, సినిమా అయితే చాలా చాలా బాగుందన్నా. కేజీ ఫ్లేవర్ లేదన్న, ఇది కొత్త ఫ్లేవర్, నా సలార్ ఫ్లేవర్ ఇది. సలార్కి ఎవడే చెప్తున్నా, సలార్కి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందే, ఆ విధంగా ఉంది బ్రో. ఓడే మామూలుగా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాడు, దీంట్లో కానీ డబుల్ వాల్యూ ఇస్తాడు. ఫ్రెండ్సే మోసం చేస్తారనమాట. మోసం చేసినా కానీ ఏంటంటే రాజ్యం జనాలు ఇంపార్టెంట్, జరిగే అన్యాయాలు ఇంపార్టెంట్ అనే కథ తీసుకున్నారు. ఆ కంటెంట్కి అయితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. సినిమా అయితే చాలా ఎమోషనల్గా టచ్ చేశాడు. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది, ఫైట్ ఉంది బ్రో. అసలు రాడ్డు పట్టుకుంటాడు శృతి హాసన్ ఏడిపిస్తున్నప్పుడు, దానికి అయితే అసలుకి ఫైట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అది సెకండ్ హాఫ్లో చూపించాడు అన్న. అసలుకి దానికి మనకి ఆ మార్క్స్ పడతాయి కదా, అసలుకి అంత వైలేషన్ ఉందంటే అంత వైలేషన్ ఉందన్న. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో, ఒకటే చెప్తా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు బ్రో. అసలుకి మనకి ఏంటంటే ఆడియో ఫంక్షన్ చేయలేదు కాబట్టి మ్యూజిక్ పెద్దగా కనెక్ట్ కాలేదు, కానీ సినిమాలో చూడండి మీకు డబుల్గా కనెక్ట్ అవుతుంది బ్రో. ఆ విధంగా ఉంది బ్రో. హీరోయిన్ పెట్టి ఉపయోగం ఉందన్న, హీరోయిన్కి ఉపయోగం ఉందన్న. హీరోయిన్ ఫస్ట్ ఆఫ్ అంతా హీరోయిన్ వెనకాలే కథ నడుస్తుంది అనమాట. శృతి హాసన్ గారికి ఏంటంటే కాపాడడానికి ఇండియాలోనే ఎవ్వలేడు, ఒకే ఒక్క మగాడు ఆడే ప్రభాస్ అని చెప్తారు, ప్రభాస్ ఆర్మీ అనమాట. ఆ విధంగా దూసుకెళ్తాడు బ్రో. అసలుగా గన్స్ వాడారు, ఆ మిషన్స్, అసలుగా మైనింగ్, అసలుగా కేజీఎఫ్ సగమే బ్రో. కేజీఎఫ్ 10% చూడండి, మీకు 100 to 200% ఇచ్చాడనమాట. కేజీఎఫ్ కట్అవుట్ ఎక్కడ, ప్రభాస్ అన్న కట్అవుట్ ఎక్కడ? ఆ ప్రభాస్ అన్న కట్అవుట్ ముందు ఏ కట్అవుట్ నిలబడుతుంది బ్రో? సల్లార్ ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ అన్ని ఆల్అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకెళ్ళారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది బ్రో. ఏంటంటే మనకి మ్యూజిక్ ముందుగా వదలలేదు కాబట్టి కొంచెం మనకు కనెక్ట్ కాలేదు. ఈ రోజు నుంచి కనెక్ట్ అవుతుంది. మీరు సినిమా థియేటర్ చూడండి, సింగ్స్ సాంగ్స్ అయితే మనకి వేరే 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 లెవెల్ బ్రో. రేటింగ్ నేను 5 to 4.3 ఇస్తా బ్రో, అంత నచ్చింది నాకు. సినిమా హిట్ కాదు బ్రో, బ్లాక్ బస్టర్ నేను ఒకటే చెప్తా ఉన్నాను. చూడండి సినిమా హిట్ కాదు, ఇది 2000 crore, 2000 crore ఇది గుర్తుపెట్టుకో. ఈ 2000 crore కానీ ఏంటంటే ఊరక జోబులు వేసుకొని వెళ్ళిపోతాడు ప్రభాస్ అన్న. ఓకే,
బ్రో సలార్ సినిమా చూశాను అనే సలార్ మూవీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ప్రభాస్ గారిని అయితే ఎలివేషన్ చాలా చాలా అద్భుతంగా చూపించారు. డైలాగ్స్ ఎక్కడ కావాలంటే అక్కడే ఉంచి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా డైలాగ్స్ నచ్చాయి, కానీ ఒక డైలాగ్ అయితే కాన్సార్ ఎరిపెక్కల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా అన్నప్పుడు ఎలివేషన్ తోపు ఉందన్న. అండ్ ప్రతి యాక్టర్ పృథ్వీరాజ్ గారు కానీ, శ్రీయారెడ్డి గారు కానీ, జగపతి బాబు గారు కానీ, శృతి హాసన్ కానీ చాలా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారన్న. అండ్ ఒక తెగ ఉంటుంది ఒక జాతిని, అందులో ఒక పాపను కాపాడేటప్పుడు అయితే ఫైట్ చాలా చాలా అద్భుతంగా ఉందన్న. అండ్ మెయిన్ ఈ సినిమాలో డ్రామాలో ఫ్రెండ్షిప్ బాండ్ అనేది చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. అరే ఫస్ట్ హాఫ్ ఏంటి కొద్దిగా స్లో అయిందని ఫీలింగ్ ఉన్నప్పుడు ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ లాగా సెకండ్ హాఫ్లో ఎలివేషన్ కానీ చాలా చాలా అద్భుతంగా చూపించారన్న. అండ్ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్కి వాళ్ళ లాస్ట్ 3 మూవీస్లో ఏదైతే కొద్ది డిసప్పాయింట్ అయ్యారో అది ఈ మూవీలో వాళ్ళకి రికవర్ అయిపోయింది. అండ్ ఫ్యాన్స్కే కాదు, అండ్ ఫ్యాన్స్ కాన్వల్ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా నచ్చుతుంది అన్న. ఈ రోజుల్లో లైక్ వైలెన్స్ కానీ లేకపోతే బ్లడ్ ఎక్కువ ఉండేటప్పుడు దే ఆర్ గివింగ్ ఏ రేటింగ్ అలా అని చెప్పి ఫ్యామిలీ చూడలేదు కాదు, వైలెన్స్ అండ్ బ్లడ్ ఎక్కువ ఉందని చెప్పి దే గివ్ ఏ రేటింగ్ అంతే. అలా వెళ్ళలేదన్న, లైక్ తను బాగానే యాక్ట్ చేసింది, తనకు కూడా మంచి క్యారెక్టర్ ఉంది, అలా లేదని అంటే ఉపయోగం లేదని అయితే ఏం లేదన్న. ఫ్రెండ్షిప్ బాండ్ అన్నది అన్న, అది వేరు ఇది వేరు అన్న. అంటే రికార్డ్స్ ప్రకారం అయితే తన్ అంటే దాన్ని కొట్టలేరని నా ఫీలింగ్ అన్న. అంటే లైక్ మెకానిక్ క్యారెక్టర్ అనేది అంటే కొన్ని రివీల్ చేయకూడదు అన్న, లైక్ తన క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో సెకండ్ హాఫ్ నచ్చింది, ఎలివేషన్స్ నచ్చాయి, డైలాగ్స్ నచ్చాయి. అండ్ ద డ్రామా మెయిన్ పాయింట్ అనేది, మెయిన్ ప్లాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా లైక్ ఒక సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కానీ నార్మల్ సినిమాని చూస్తాను నేను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. లేదు నాకు కంపేర్ టు సెకండ్ హాఫ్ ఫస్ట్ది కొద్దిగా స్లో ఉంది, కానీ దాన్ని మనం ల్యాగ్ అని అనవసరం లేదు. అన్న భరించాడు అలాంటిది ఏం కాదన్న, సినిమా బాగా ఉంది సినిమా అన్న. ఇప్పుడు మనకి యానిమల్ మూవీ 3.5 hours అరౌండ్ ఉంటుంది, అందులో కూడా మనకి ఏదైతే టైం తెలియలేదో ఈ సినిమాలో కూడా అంతే. హాట్ హాట్ కాబట్టి ఇందులో ప్లాట్ బాగుంది, అండ్ ఎలివేషన్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ క్యారెక్టరైజేషన్, యాక్టర్స్ యాక్టింగ్ చేసిన విధానం బాగుంది అన్న. లైక్ టింట్ ఏదైనా కథ అది డిఫరెంట్ కాబట్టి అన్న. ఇప్పుడు లైక్ ఏమంటారు, ఒక ఇడ్లీ అంటే లైక్ ఒక డిష్ ఒక దగ్గర తిన్నాం అన్న బిర్యానీ, అదే డిష్ వేరే వాడు వేరే ప్లేస్లో ఉన్నప్పుడు కొన్ని టేస్ట్ మారచ్చు, ఇంకా బాగా రావచ్చు, అలానే బాగుంది సినిమా హిట్ అయినా. అంటే తెలుగు ఇండస్ట్రీ కాదన్నా, అతను ఎందులో చేసినా కన్ఫర్మ్గా ఒక రేంజ్లో ఉంటాడన్న అతను. పక్క అన్న, థ్యాంక్ యూ.